से कैंसर हो जाएगा। मेरे अरे ना అదే మామూలు మొబైల్ బండికి రెండు విధాలుగా మీ దగ్గర నుంచి నేను సహకారం కోరుతున్నాను. ఒకటి ఏంటంటే ఈ నెల 5వ తారీఖున కొత్త ఆరంగా అనంతపూర్ రీజన్ బాధ్యతలు తీసుకున్నాను. అనుపచ్చినట్లే గతంలో పనిచేసినటువంటి వివేకానంద గారు అకాల మృతి వల్ల కొత్త వాళ్ళకి బాధ్యత నివాస అవసరం వచ్చి హెడ్ ఆఫీస్లో నన్ను అపాయింట్ చేసింది. ఆ విధంగా 5వ తారీఖు వచ్చి జాయిన్ అయ్యాను. సో నన్ను నేను వచ్చింది చేసుకునే క్రమంలో ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఒక అకేషన్ క్రియేట్ అయింది కాబట్టి బ్యాంకు మరింత అభివృద్ధి కోసం ఆల్రెడీ క్రాప్ లోన్ లెండింగ్ సీజన్ ఒక చివరి దశకు వచ్చింది కాబట్టి ఇక మీదట డిపాజిట్ సేకరణ వైపు దృష్టి మళ్లించాలి. కాలానుగుణంగా ఎప్పుడు ఏది అవసరమో ఎప్పుడు ఏది ముఖ్యమో దాని ప్రకారం మనం వ్యాపార దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో ఈరోజు నుంచి డిపాజిట్ల సేకరణ మహోత్సవాలు అని స్టార్ట్ చేసి వివరాలు మీరు చూసే ఉంటారు. మన గ్రామీణ బ్యాంకు సర్వ్ చేసే 5 జిల్లాల్లోనూ అన్ని కమర్షియల్ బ్యాంకుల కంటే అన్ని బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ 5.7% మామూలు కస్టమర్లకు, 6.3% సీనియర్ సిటిజన్లకు అత్యధిక డిపాజిట్ రేటు మన బ్యాంకు ఇస్తోంది. సో ఇంత మంచి అవకాశం కల్పిస్తూ అత్యధిక రేట్ ఇస్తూ సర్వీస్ చేయటంలో కస్టమర్స్కి దీని పేరైతే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అనంత గ్రామీణ బ్యాంక్ అని ఉండేది. ఇప్పుడు పినాకిని గ్రామీణ బ్యాంకు, రాయలసీమ గ్రామీణ బ్యాంకు, అనంత గ్రామీణ బ్యాంకు మూడు కలిపి ఆంధ్రప్రదతి అనే పేరుతో అత్యద్భుతమైనటువంటి సర్వీస్లు ఇస్తున్నది. డిపాజిట్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ అయింది సార్. అందుకని ప్రెస్ కాన్ఫరెన్స్ నేను 9:09 ప్లీజ్ సార్ ఉత్సవాల టైంలో ప్రారంభం చేయడం జరిగింది. జిల్లా మనం 5 జిల్లాల్లో ఈ కార్యక్రమం ఈరోజు నుంచే మొదలవుతుంది. తదనుగుణంగానే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అనంతపూర్ రీజన్లో మన పరిధిలో మనము ఇక్కడ మీకు తెలిసిన విషయమే జిల్లాలో 2 రీజన్స్ ఉన్నాయి, కదిరి రీజను, అనంతపూర్ రీజను. ఈ 2 చోట్ల కూడా ఈ కార్యక్రమం దీని ఉద్దేశము దీని ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అన్ని బ్రాంచ్లోనూ మనకున్నటువంటి 65 బ్రాంచ్ల్లోనూ ఈరోజు నుంచి డిపాజిట్ల సేకరణ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి కస్టమర్లకి మనం ఇస్తున్నటువంటి అత్యధిక వడ్డీ రేట్ని తెలియజెప్పి అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ రేటు ఇస్తున్నాము అనే విషయము 5.7% మామూలు వాళ్ళకి సిటిజన్లకు ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు 6.3% ఇస్తున్నాం కాబట్టి మన బ్యాంకు ఉన్నటువంటి 2 బలమైన కారణాలు అత్యధిక రేటు ఒకటి, మంచి సర్వీసు గ్రామాల్లో ఎక్కడా బ్యాంకింగ్ వ్యవస్థ లేనటువంటి గ్రామాల్లో మన బ్యాంక్ ఉంది. తద్వారా ఖాతాదారులకు మరింత సేవలు అందిస్తూ వాళ్ళ మన్ననలు పొందుతూ డిపాజిట్లను పెంచి ఆ డిపాజిట్స్ను మిగతా బ్యాంకులతో పోలిస్తే మన గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ రిసోర్స్ అన్నీ కూడా సేకరించిన డిపాజిట్లన్నీ కూడా అప్పుల రూపంలో మన జిల్లాల్లోనే మన గ్రామాల్లోనే ప్రజలకు చేరవేయడం జరుగుతుంది.
అంటే ఇక్కడ సేకరించి ఎక్కడో ఫ్యాక్టరీలకు ఎక్కడో ఇండస్ట్రీలకు కాకుండా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ రూరల్ గ్రామీణ ప్రాంతం డెవలప్ చేయడం కోసమే 100% ఆ డిపాజిట్ల సేకరణ ద్వారా వచ్చినటువంటి ధనాన్ని కేటాయించి ఈ గ్రామాలు ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడం కోసమే కేటాయింపు చేయడం జరుగుతుంది. ఇది గ్రామీణ బ్యాంక్ ఉన్నటువంటి గొప్ప లక్షణం. సో మన ప్రాంతం డెవలప్మెంట్ కోసం మన జిల్లా మన ప్రాంతీయం డెవలప్మెంట్ కోసం ఇది కేటాయిస్తాం కాబట్టి డిపాజిట్దారులు ప్రజలు అందరూ కూడా సహకరించి డిపాజిట్ మహోత్సవాల్లో వారి వంతు సహకారం అందించి డిపాజిట్ల మొత్తాన్ని పెంచేదానికోసం మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు సహకరించాల్సిందిగా ఖాతాదారులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వ్యవసాయ రుణాలకు సంబంధించి మీరు పేర్లో ఉన్నట్టే ఇది గ్రామీణ బ్యాంకు, గ్రామాల్లోనే సర్వీస్ ఓరియంటెడ్గా ఉంది. 65 శాఖలతో ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి క్రాప్ లోన్ సీజన్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంతవరకు ప్రయాణం చేసిన దాంట్లో 117,000 మంది క్రాప్ లోన్ ఖాతాదారులు ఉంటే దాంట్లో 103,000 మంది రెన్యువల్ చేసుకున్నారు. ఆ రుణాల లక్ష్య సాధనలో 1,502 కోట్లు రుణ బట్వాడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా 1,292 కోట్లు దిశానిర్దేశం చేసుకొని రుణాలు పంచడానికి ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు సీజన్ ఒక ఎండింగ్ దశకు వచ్చింది కాబట్టి ఆ మిగిలిపోయిన ఖాతాదారులని ఉద్దేశించి మేము ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఈరోజు ఇందాకే మీరు చెప్పినట్టు డిపాజిట్ సేకరణ వారోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మా వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ అని అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ప్రతి అపార్ట్మెంట్కు వెళ్ళి మా బ్యాంకు సేవల గురించి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ అత్యధిక వడ్డీ రేట్ ఇస్తున్నటువంటి దాన్ని వినియోగించుకొని డిపాజిట్లు సేకరించే క్రమం ఒకటి. నెక్స్ట్ రోడ్డు షో అని అంటే రోడ్డు వెంబడి రీదు వెంబడి బ్యానర్లు పట్టుకొని ప్లేకార్డులు పట్టుకొని రోడ్ షో లాగా ఒక మూకుమ్మడిగా కదిలి ప్రజల యొక్క దృష్టి మా పట్ల మళ్లించి ఈ బ్యాంకు ప్రత్యేకత ఏంటి, దీని సర్వీస్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీని డిపాజిట్ రేట్ల ప్రత్యేకత ఏంటి అనేటట్టు ఆకర్షింపజేసి మేము దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రణాళికలు రచించడం జరిగింది. ఈ దీని ద్వారా మేము మా స్టాఫ్ మా బ్యాంకు ఖాతాదారులకు మరింత సేవ అందించడానికి మరింత క్వాలిటీ సర్వీస్ అందించడానికి నిబద్ధతతో పనిచేస్తామని అందుకు ఈ అనంతపూర్ పట్టణ అనంతపూర్ జిల్లా ప్రజల సహకారం ఖాతాదారుల సహకారం అన్ని రంగాల వాళ్ళ సహకారాన్ని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.